ఆత్మీయ జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. నా ప్రియమైనటువంటి ఆత్మీయ బంధువులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనందరము కూడా సజీవుల లెక్కలో లెక్కింపబడుతున్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ మరి ఆత్మీయంగా మేము బలపరచబడుతున్నామని అనేకులు తమ యొక్క ఫోన్ ద్వారా మాట్లాడి తెలియచేస్తుంటున్నారు. ఆ యొక్క మాటలను బట్టి నన్ను నేను తగ్గించుకొనుచు క్రీస్తు యేసు నామమును హెచ్చిస్తూ ఉంటున్నాను. ప్రభు మీరు వినినటువంటి వాక్యము ద్వారా మిమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించి మిమ్మల్ని స్వస్థపరిచి బలపరిచి ముందుకు నడిపించును గాక. ఇదియే మా ప్రార్థన అయి ఉన్నది. ఈ సమయం లోపల ఈ యొక్క వాక్యాన్ని వినుటకు మన హృదయాలను సిద్ధపరచుకొనుచు మనము ప్రార్థనతో వాక్యాన్ని వినుటకు సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. గతకాలమంతా కాపాడి సంరక్షించిన గొప్ప దేవ, నీకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. తండ్రి, మిమ్మల్ని ఆకర్షించుకుంటేనే కానీ ఎవడునూ నా ఎద్దకు రాలేడు అని అన్నావు యేసయ్య. కాబట్టి ఈ సమయములో ఈ వాక్యమును వినడానికి నీ ప్రజలను నీ వేర్పరచుకొని నడిపించినందులకై వందనాలు. సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించు దేవుడు నీవే. నీ వాక్యము సత్యమై ఉన్నది. ఆ సత్యవాక్యమందు మమ్మల్ని అందరినీ ప్రతిష్ఠించి వినువారం మాత్రమే కాకుండా విని వాక్య ప్రకారము జీవించువారమై ఉండునట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ దినమున మనము యూదా ఇస్కారియోతు గురించి ధ్యానిస్తాం. ఈ యూదా ఇస్కారియోతు 12 అపోస్తులలో ఒకడు. గాడ్ హ్యాస్ చూజన్ 12 డిసైపుల్స్ అండ్ ఏ కాల్ దెమ్ అపోస్టిల్స్ అండ్ జూడాస్ ఇస్కరియోట్ ఈజ్ వన్ అమంగ్ దెమ్. యేసు ప్రభు ఈ 12 శిష్యులను ఏర్పరచుకోక పూర్వము ఆయన రాత్రంతా ప్రార్థించాడు వారి కొరకై. ప్రార్థించిన తర్వాతనే ఈ 12 ఆయన పిలుచుకొని వారిని ఏర్పరచుకొని ఉంటున్నాడు. అయితే అందరూ ఒకే ఆలోచనలతో లేరు. భిన్న స్వభావములు కలిగినటువంటి వారు, రకరకాల ఆశలు ఆలోచనలు కలిగినటువంటి వారు ఈ 12 అయి ఉన్నారు. అందులో ఈ యూదా ఇస్కరియోత స్వభావం ఏమిటి అనంటే, ఆయన నమ్మినటువంటి దేవుని కొరకు ఆ మార్గములను బట్టి తన పితరులైనటువంటి ఇస్రాయేలు జనాంగము మరి వారి దేవుడు ఎవరో ఆయన తెలుసుకొని తన దేవుడు వారి దేవుడు ఒక్కడే అని నమ్మినటువంటి ఆయన యూదా ఇస్కరియోతు. ఇస్రాయేలు ప్రజలు మరలా దేవుని వైపు తిరిగి రాజ్యము వారికి దేవుడు ఇవ్వాలి, ఒక రాజు మాకు కావాలి అని మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిలో యూదా ఇస్కరియోతు ఒకడు. రోమా బానిసత్వములో నుంచి విడుదల కావాలని ఎప్పుడు సమయం దొరికినా వారు ఎదిరించడానికి సిద్ధంగా ఉండేటటువంటి వారిలో యూదా ఇస్కరియోతు ఒకడన్నమాట. అతని ఆలోచన ఏమిటి అనంటే, క్రీస్తు మెస్సియా రాబోయేటటువంటి వాడు వచ్చి మమ్మల్ని ఈ యొక్క రోమా బానిసత్వంలో నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, రోమా అధికారం నుంచి మమ్మల్ని విడిపించి ఆయన మమ్మల్ని రాజుగా ఉండి మెస్సియా మమ్మల్ని పరిపాలిస్తాడని యూదా ఇస్కరియోతు ఎదురు చూస్తూ నమ్ముతూ ఉండేటటువంటి వాడు. యేసులో ఈ రాజరికపు లక్షణాలు ఉండి ఆయనే మమ్మల్ని విడిపించే మెస్సియా అని నమ్మాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రతిసారి నేను చనిపోయి 3 లేపబడతాను, మనుష్య కుమారుడు చనిపోయి 3 లేపబడతాడని చెప్పడం ప్రారంభించాడో, అప్పుడు ఈ యూదా ఇస్కరియోతు ఆయనను నమ్మడం తగ్గించి వేశాడు. ఈయన రాబోయే మెస్సియా కాదు, మెస్సియా వస్తే మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపిస్తాడని అనుకునేటటువంటి వాడన్నమాట. అయితే ఈ ఆలోచనలు కలిగినటువంటి అపోస్తుడైన యూదా ఇస్కరియోతులోనికి సాతాను ప్రవేశించెను అని వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 22:3 మనం చూడవచ్చును. సేటన్ ఎంటర్డ్
the heart of Judas Iscariot. It is written in the Bible. Yes, my dear brother, my dear sister, we may be following Jesus Christ, living a holy life, doing great things for God. But remember, when our thoughts vary, when we have other thoughts, then the gates of the heart will be opened and Satan will enter into that heart. May it not be your heart and my heart. Nee hrudayamloni kani na hrudayamloni kani satanu praveshinchakundunu gaaka alanti aalochanalu manalo undakapovunu gaaka devuniki virodhamga devuniki vetirekanga elanti aalochanalu manamo kaligi undaka jeevinchudumu gaaka ee satanu eppudaithe Yuda Iskariyutuloniki praveshinchado ataniki vachinatvanti aalochana emitante యేసు క్రీస్తును అమ్మివేస్తాను అనుకున్నాడు ఆయన. వెన్ సేటన్ ఎంటర్డ్ జూడస్ హీ వెంట్ అండ్ సోల్డ్ ఆఫ్ జీసస్. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, థింక్ హూస్ ప్రాపర్టీ ఈజ్ జీసస్? ఈజ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ జూడస్ ఇస్కరియోట్? హూస్ ప్రాపర్టీ ఈజ్ జీసస్ దట్ జూడస్ ఇస్కరియోట్ విల్ గో అండ్ సెల్ టు ద చీఫ్ ప్రీస్ట్ అండ్ క్యాప్టెన్స్? అండ్ who are these chief priests and captains to buy Jesus Christ? Evari sottu unnadu Yesu Yuda Iskariyotu poi idugo na sottu ani Yesu prabhu nammi vesade. Evari sottu, evari sottu anukoni Yesu nammi vesadu ayina 30 vendi nanalaku. Evari sottu ani konukunnaru pradhana yajakulu inga akkada unnatundi adhikaralandaru kuda amme vallaku kone vallaku Yesu Kristu kaadu mukhyamo. జాగ్రత్త, అమ్ముకునే వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకి ముఖ్యము డబ్బు. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ దోస్ హు బై అండ్ సెల్. ఇవి నా మాట ఎలా, మీరు బైబిల్ గ్రంథంను పరిశోధించి చూడండి డబ్బును గురించి ఏ విధంగా వ్రాయబడి ఉన్నదో. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ దినమున ఏది చేయాలన్నా ఏం కావాలి? దేవుని నడిపింపు కాదు అవసరమై ఉన్నది. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేను నిన్ను దీవించి ఆశ్వదిస్తానని ఆయన పాత నిబంధన గ్రంథములో అందరినీ నడిపించాడు. అద్భుత కార్యములు చేసి అద్భుత రీతిగా ప్రతి ఒక్కరిని కూడా పోషించినటువంటి దేవుడు. ధనవంతులు, చాలా గొప్ప ధనవంతులు, వారి వారి రాజ్యాలలో, దేశములలో, వారు నివసించిన ప్రదేశములలో అక్కడ ఉన్నటువంటి రాజుల కంటే గొప్ప బలవంతులు, ధనవంతులయ్యండి. యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆశ్వదిస్తే మనము కూడా అదేవిధంగా బలవంతులము, ధనవంతులమై ఉన్నాం. అయితే ఈ దినమున మనకు ఏది చేయాలన్నా డబ్బు కావాలి. ఆఖరికి దేవుని సేవ చేయాలన్నా డబ్బే కావాలి అని ఓపెన్గా చెప్పేస్తూ ఉన్నారు. ఎక్కడుంది మన విశ్వాసం? ఎవరి మీద ఉంది విశ్వాసం? ఎవరి కొరకు సేవ చేస్తున్నావు నీవు నేను మనందరం కలిసి? ఎవరి నామము మహిమపరచబడడానికి మనము చేస్తున్నాం? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచే మనం ఎత్తి చూపిస్తాం కదా, పౌలు చాలా గొప్ప సేవ చేశాడు. ఆయన సేవ చేయడానికి డబ్బు అక్కర్లేదా? పౌలుకు కానీ, శీలకు కానీ, పేతురుకు కానీ వీరికి డబ్బు అక్కర్లేదా? ఏం చేశారు వాళ్ళు? సొంత చేతులతో కష్టపడి సంపాదించినటువంటి ధనముతో వారు దేవుని సేవను చేశారు. దేవుని నామం నాకు మహిమ కలుగునుగాక. అలాంటి కొద్దిమంది సేవకులు ఇంకా ఈ లోకములో ఉన్నారు. అలాంటి వారందరిని బట్టి నేను దేవుడికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. తమ సొంత డబ్బుతో, వారు తమ సొంత ప్రాపర్టీస్తో దేవునిని ఘనపరచడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి సేవ చేస్తూ ఉన్నారు. తమ సొంత డబ్బుతో బైబిల్స్ కొని పంచుతూ ఉన్నారు. వారి డబ్బుతోనే ప్రయాణాలు సాగిస్తూ ఉన్నారు. వారి డబ్బుతోనే మీటింగ్స్ ఏర్పాటు చేసి సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ధనమును తీసుకోకుండా వారు సేవ చేస్తున్నారు. ఈ దినమున ప్రజలు ఏమనుకుంటున్నారంటే, చాలామంది టీవీలో వాక్యం చెప్తున్నాను కానీ ఇతనికి చాలా డబ్బు ఉన్నది అనుకుంటున్నారు. లేదండి, వారు ఉచితంగా సేవ చేస్తున్నారు, వారి దగ్గర డబ్బు ఎవరు లేదనంటే
ఈ రోజుల్లో డబ్బు తీసుకోకుండా ఎవరు సేవ చేస్తారండి? తమ సొంత డబ్బుతో ఎవరు సేవ చేయరు. అవన్నీ వట్టి మాటలే. ఇది ప్రజల హృదయాలలో ఉన్నటువంటి ఒక నమ్మకం. ఎందుకు కొంతమంది ఆ విధమైనటువంటి ఆ సన్నివేశాలను సృష్టించారన్నమాట. అందును బట్టి అందరూ సేవకులు అదే విధంగా ఉన్నారని కొంచెం ఉంటున్నారు ఈ రోజు లోపల. సేవ చేయడానికి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి? క్రీస్తు యేసును నమ్మాలి, అంతే. ఆయన నామమును నమ్మాలి, ఆయన నామమున ఏదైనా చెయ్యాలి. కాబట్టి డేరాలు గుట్టి తమ సొంత చేతులతో కష్టపడి సేవ చేసి ఖండఖండాలు తిరిగినటువంటి పౌలు భక్తులు లాంటి సేవకులు ఎంతమంది ఉన్నారు ఈ దినమున? దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, జాగ్రత్త. నేనేం మాట్లాడినా నువ్వేం మాట్లాడినా, నేనేమి చేసినా నువ్వేమి చేసినా, ఒక దినమున దేవునికి లెక్క అప్పజెప్పవలసినటువంటి వారమైంటున్నాం. ఈ మాటలు నేనెందుకు ప్రకటిస్తున్నాను? ఎంతో ప్రార్థన చేసి ప్రభువాని గోజాడి ప్రతి వచనమును నేను ఆయన సన్నిధిలో నుంచి పొందిన తర్వాతనే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అది నాకు తెలుసు, నేను నమ్మిన నా దేవునికి తెలుసు. కాబట్టి డేరాలు కుట్టి సేవ చేసినటువంటి ఆ పౌలు తన నడికట్లు కానివ్వండి, లేకపోతే పేతురు ఇంకా వారందరూ కూడా నీడబడినా, లేకపోతే తమ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డముక్కలతో వారు ముట్టుకున్నా, అందరూ అద్భుతంగా స్వస్థపరచబడ్డారు. మరి ఆ రోజుల్లో పౌలు కానీ ఇంకా ఇతర అపోస్తలులు కానీ వారు తమ దగ్గరున్న వాటిని యేసు పేరు చెప్పి అమ్ముకుంటే ప్రపంచములోనే అతి ధనవంతులై ఉండేవారని నేను అనుకుంటున్నాను. బట్ దే డిడ్ నాట్ సెల్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. వారు తమ ప్రాణమును ధారపోశారు, క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడ్డారు, హతసాక్షులయ్యారు, తమకున్నదంతటినీ కూడా సేవార్థమై సమర్పించారు. ఎంతమంది ఉన్నారు అలాంటి సేవకులు ఈ దినమున? నా దగ్గర ఉన్నదంతా ఇదిగో దీని కొరకు ఖర్చు చేస్తున్నాను, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు అని చెప్పగలిగిన సేవకులు ఎంతమంది ఉన్నారు? వారు నిజమైనటువంటి సేవకులు. వారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఒక రూపాయి సంపాదించడం గొప్ప కాదు, ఒక రూపాయి దేవుని కొరకు ఖర్చు చేయడము చాలా గొప్ప సంగతి హృదయపూర్వకముగా. గనుక దేవుని ప్రియమైన ప్రజలారా, యేసు ప్రభు ఈ దినమును కూడా తన వాక్యము ద్వారా ఏమని మాట్లాడుచుంటున్నాడంటే, మిమ్మును బట్టియే కదా అన్యజనులలో నా నామము దూషింపబడుచు ఉంటున్నది. ఒక్కసారి సోషల్ మీడియాలోనికి వెళ్ళి అక్కడ వేలాది మంది ప్రజలు ఒక్కొక్క కార్యక్రమంలో లేకపోతే ఒక్కొక్క షేర్ చేసినటువంటి సబ్జెక్టు తర్వాత వాళ్ళు పెట్టేటటువంటి కామెంట్స్ని ఒకసారి చదవండి. సిగ్గుతో తలవంచుకునేటటువంటి మాటలు అక్కడ ఉంటాయి. ఎవరి గురించి రాస్తున్నారు వాళ్ళు? సేవా సేవా విధానము చేస్తున్నటువంటి క్రియలను బట్టి వారు ఎంత హీనంగా మాట్లాడుతున్నారు దేవునిని అని అంటే, అసలు ప్రభువా ఎందుకు ఈ పరిస్థితిని అనుమతిస్తున్నావు అని అంటే, ప్రకటన గ్రంథం 22:11 దేవుడు ఒక వాక్యం అన్నాడు. లాస్ట్లో కూడా అంటూ ఉన్నాడు, అన్యాయము చేయవాడు అన్యాయం చేయనేమో, అబద్ధములు చెప్పువాడు అబద్ధములు ఇంకనూ చెప్పనేమో, మోసము చేయవాడు ఇంకనూ మోసము చేయనేమో, ఏది చేస్తున్నారో అది చేయనేమో. వారు ఇంకా పైకి లేవలేకుండా వారు గోతును తవ్వుకొనుచుంటున్నారు. కాబట్టి యేసు తనను అమ్మివేసినటువంటి యూదా ఇస్కరియోతును ఏమీ అనలేదండి. మేము కూడా యేసు నమ్మితే మీరేమి అనకూడదు, సేవకులను ఏమీ అనకూడదు అంటూ ఉన్నారు ఈ రోజు లోపల. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. అవును, మనుషులెవరు మీకు తీర్పు తీర్చరు. మనుషులెవరు మీ దగ్గరకు వచ్చేసి మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావని మీ దగ్గరికి రాలేరు. ఎందుకనంటే మీ చుట్టూ అందరు మనుషులు ఉంటారు కాబట్టి, పెద్ద పెద్ద లావుపాటి వాళ్ళు ఉంటారు అక్కడ కాబట్టి ఎవరు మిమ్మల్ని చేరుకోలేరు, కనీసం మీకు ఫోన్ కూడా చేయలేరు. మిమ్మల్ని ఫోన్ ద్వారా కూడా మేము దర్శించలేం. యూదా ఇస్కరియోతునే యేసు ఏమీ అనలేదు అనగానే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? అవును కదా,
దేవుడే ఏమనకపోతే ఎందుకు ఈ టీవీ లోపల, ఈ ఫేస్బుక్ లోపల, ఈ వాట్సాప్ లోపల, ఇంకా ఏవేవో సాధనాలలో ఎందుకు వీళ్ళందరూ ఆ సేవకుడు అలా చేస్తున్నాడు, ఈ సేవకుడు ఇలా చేస్తున్నాడు, ఈ సేవకురాలు ఇలా చేస్తూ ఉందని అన్నీ బయట పెడుతున్నారు అని అనేవాళ్ళు బయలుదేరారు ఇప్పుడు. అయితే నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నీవు వాక్యమును బాగా చదివితే, వాక్యమును పరిశీలించి చదివి చూస్తే, వాక్యానుసారంగా నీవు జీవిస్తే, ఒక ఉపదేశించేటటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నీకు వెంటనే అర్థమవుతుంది. ఎందుకనంటే వాక్యము నీలో సమృద్ధిగా నివసిస్తున్నది కనుక నీకు వెంటనే అర్థమైపోతుంది ఆయన ఏం చెప్తూ ఉన్నాడో. నీ వాక్యం చదవకుండా ఏదో అవసరం ఉన్నప్పుడు కొంచెం వాక్యం చదువుకొని, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని, నమకార్తపు క్రైస్తవ జీవితం జీవిస్తూ, నేను అక్కడికి వెళ్తాను ఆడబలమైన వాక్యము, ఇక్కడికి వెళ్తాను ఇక్కడ ఇంతలా ఎన్ని లక్షల మంది వస్తున్నారు, ఇక్కడికి వెళ్తాను ఆడ చాలా బాగా అద్భుతాలు జరుగుతున్నాయి, మా దగ్గరికి రండి అని అనగానే పరిగెత్తుకొని పోతూ ఉంటే నీవు క్రీస్తును కాదు మహిమపరిచేది, నీ వెళ్ళేది క్రీస్తు గురించి కాదు, మనుష్యులను నీవు గణపరుస్తున్నావు, మనుష్యులను నీవు ప్రేమిస్తున్నావు, మనుషుల మీద నీ యొక్క దృష్టిని ఉంచుకొని ఉన్నావు కనుక వాళ్ళు ఏం మాట్లాడినా అది తప్ప ఒప్ప యేసు ప్రభు హృదయం ఏంటిది అని నీవు తెలుసుకోలేవు. అందుకే అపొస్తల కార్యములు 17:11 చదివాం కదా, అనేక సార్లు అనేక సేవకులు చెప్తూనే ఉన్నారు, వాక్యం వినిన తర్వాత వాళ్ళు చెప్పినది ఆ విధంగా ఉందా లేదా ఇక్కడ అని చూస్తారు, నీవు చూడడం లేదు. ఎదుటివాడు చెప్పిండే వేదవాక్యం, అది అబద్ధమైనా సరే, అది వాక్యమును వక్రీకరించి చెప్పినా సరే, యేసును అమ్మి వేసేటటువంటి విధంగా ఉన్నా సరే, అది బైబిల్లో లేకపోయినా సరే, వాళ్ళు చేయమన్నారు కదా నేను చేస్తూ ఉన్నాను. గుడ్డివాడు త్రోవ చూపితే గుడ్డివానికి ఇద్దరు గుంటలో పడతారని యేసు ప్రభు చెప్పాడు. కళ్ళున్నవారు పడిపోతున్నారండి ఈ దినమున వెంబడించి, దట్ ఈస్ ద ఐరానికల్ పార్ట్, నాట్ బ్లైండ్. దోస్ హు హ్యావ్ సైట్, they are following blind preachers and falling into the pit. Be careful, read the word of God. Na meeda meeku kopu vachina sare, nen devuni biddanu, na hrudayam ayanaku telusu, ee vakyamunu nen enta ratri magalu kurchani entaga gozzaadi em cheppali prabhu idi cheppala cheppakoodada ani nenu vere vakyanni kuda siddhapaddanu, kaani prabhu naaku anumatinchale vakyamnu మీ ముందుకు తీసుకొని రావడానికే ఆయన నన్ను బలవంతం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యూదా ఇస్కరియోతును ఏమీ అనలేదా అంటే చూడండి, బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు యోహాను సువార్త 6:70 చూడండి, అక్కడ అందరి ముందు యేసు ప్రభు ఏమంటున్నాడో, అందరి ముందు, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా, ఏమీ అనలేదు యేసు ప్రభు అంటారే చూడండి, నేను మిమ్మును 12 ఏర్పరచుకొని, అక్కడ అందరూ ఉన్నారు, అపొస్తలులు కాకుండా శిష్యులు ఇంకా జన సమూహాలు అందరూ ఉన్నారు. యోహాను సువార్త 6 అంతా చదవండి ఎంత బాగా యేసు ప్రభు మాట్లాడాడు. చివరికి ఆయన అంటూ ఉన్నాడు, మిమ్మల్ని నేను 12 ఏర్పరచుకోలేదా, అందులో ఎవరున్నారు, ఒకరు మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. Milo, one of you is a devil. Jesus, did he not say? ee dinamuna nuvu em vintunnavu, yesu emi analedandi yuda iskariyotunu teerpu kuda dirchaledu aynanu kabatti yese aynanu teerpu dirchakapothe mammalni enduku teerpu deerustunnaru meeru maa gurinchi enduku maatladutuntunnaru sevakulanu gurinchi maatladakoodadu. సేవకులను గురించి కాదు, తప్పులు చెబుతుంటే ఆ తప్పు అందరినీ అవును యేసు ఇలాగే చేశాడని ఆయన మీద వేరే అభిప్రాయము కలుగుచుంటున్నది యేసు మీద. సత్యము తెలుసుకోవాలని అంతేగాని ఎవరినో నిలబెట్టి బోనులో తీర్పు తీర్చడానికి కాదు. సరే, ఇంకొక దృష్టాంతమును నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఒక కోర్టులో లాయర్ గారు, ఆయన వాదం చేస్తూ ఉన్నాడు, నా క్లయింట్ అలా చేయలేదు,
నా క్లయింట్ ఇలా ఉన్నాడు, నా క్లయింట్ అలా ఉన్నాడని లాయర్ గారు ఆయన వాదిస్తున్నాడు. ఆయన వాదించిన తర్వాత ఇంకొక లాయర్ గారు లేచి మాట్లాడతాడా మాట్లాడాడా మీరు చెప్పండి. మాట్లాడతాడు కదా. లేదండి, ఈయన చెప్పింది అబద్ధము, ఈయన క్లయింటు అబద్ధాలు చెప్పాడు, ఆయనే ఈ విధంగా దొంగ అని ఇంకొక లాయర్ చెప్తాడా లేదా? వీరిద్దరు వాదోపవాదాలు చేసుకుంటే అది తీర్పు తీర్చడమా? కాదు కదా. తీర్పు తీర్చడానికి జడ్జ్ ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నా యొక్క వాదనను వినిపిస్తున్నాను వాక్యములో నుంచి, అంతే. తీర్పు తీర్చువాడు నేను నమ్మిన నా యేస్సు, నా రాబో మెస్సియా. ఆయన ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినట్లుగా ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు నేను ఆయన ఎదుట ఉంటే నా ప్రభువు నన్ను అక్కడికి పో అని నరకానికి పంపించకుండా బల నమ్మకమైన మంచి దాసుడా అని పరలోకానికి పంపిస్తాడనే విశ్వాసముతోనే నేను ఆయన చెప్పినట్లుగా వాక్యం ప్రకటిస్తున్నాను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అలాగే నేను సేవ చేస్తున్నాను. 2009వ సంవత్సరం నుంచి నేను టీవీలో సువార్తను ప్రకటిస్తున్నాను. 3 ఛానల్స్లో కూడా ఒకేసారి సువార్తలను ప్రకటించాను. అనేక సందర్భాల లోపల స్పెషల్ అకేషన్స్ అన్నిట్లో కూడా ఈ వీక్లీ వాక్యం కాకుండా స్పెషల్ అకేషన్స్కి కూడా ఎంతో నేను వాక్యమును ప్రకటించాను. ఎంతమంది వాటికి సహాయం చేశారు నాకు, ఎంతమంది ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారు, దేవుడే దానికి సాక్షి. దాదాపుగా 500 ఎపిసోడ్స్లో 5 లేకపోతే 6 ఎపిసోడ్స్ మాత్రమే స్పాన్సర్ చేశారు, అంతే. ఎవరు రాలా. ఎలా చేస్తున్నాను సేవ? ఎలా? దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మీలో ఒకడు సాతాను అని యేసుప్రభు అనలేదా? ఆ తర్వాత ఏమన్నాడు యూదాను గురించి? అందరి ముందు ఏమన్నాడో చూడండి. యోహాను రాసినటువంటి సువార్తలోనే 17వ అధ్యాయంలో నేను చదవబోతుంటున్నాను. ఆయన ఎవరై ఉన్నారో మనకు వాక్యము స్పష్టంగా మాట్లాడుచుంటున్నది. చూడండి, 17వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని. కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఏం చెప్తున్నాడు? నాశనపుత్రుడు అని చెప్తున్నాడు యూదాను గురించి. సన్ ఆఫ్ పర్డిషన్. యేసుప్రభు మాట్లాడలేదా యూదాను గురించి? వినండి జాగ్రత్తగా, పరిశీలించి చూడండి. సన్ ఆఫ్ పర్డిషన్. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనము, వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యుండి. ఇక్కడ అందరూ ఉన్నారు. 12వ అధ్యాయం చదవండి. అందరూ ఉన్నారు అక్కడ. జనసమూహాలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, యేసుప్రభు ఉన్నాడు. అతని గురించి చెప్పబడుతున్నది అన్నమాట, వాడు దొంగయ్యుండి, తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలిచుచూ వచ్చను కనుక వాడు అలాగూ చెప్పాను. వాడు దొంగ, దొంగిలిస్తూ వస్తున్నాడు. ఈ దినమున కూడా దేవుని రాజ్యములో నుంచి దొంగలు దొంగతనము చేసి అపహరించుకొని పోతున్నారు. ఆస్తులను సంపాదించుకోవాలని, ధనమును ఘనతను సంపాదించుకోవాలని అనేక విధములుగా క్రీస్తు యేసు నామమును ఉపయోగించుకొని కొంతమంది ఆయన నామమునకు అవమానము తీసుకొని వస్తుంటున్నారు. నమ్మేటటువంటి వారు కూడా అపనమ్మకము కలిగి ఉండేటట్లుగా వారి బోధలు ఉంటూ ఉంటున్నవి, వారి క్రియలు ఉంటూ ఉంటున్నవి. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి నా స్నేహితులారా, సత్యము మిమ్మును విడిపిస్తుంది. దేవుని వాక్యమే సత్యము. కుమారుడు మిమ్మలను స్వతంత్రునిగా చేస్తాడు. ఇంకా వారందరూ భోజనం చేస్తున్నారనగా యేసు ప్రభువును ఆయనతో కూడినటువంటి 12 మంది కూర్చొని భోజనం చేస్తూ ఉంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడో ఒకసారి చూద్దామా. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనిషికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలు అని ఇస్కారియోతు యూదాను గురించి యేసు ప్రభు ఆయన ఆ మేడగదిలో అందరి ముందు చెప్పలేదా? నా ప్రియమైనటువంటి స్నేహితులారా, అబద్ధపు మాటలను నమ్మకండి. వాక్యము
ఏదో కొద్ది కొద్దిగా తెలుసుండి దానిని చాలా గట్టిగా మేము ప్రకటించేస్తున్నాం అనగానే ఏదో గొప్ప దైవ సేవకులని మోసపోయి వెంబడించి క్రీస్తును వెంబడించడం మానకండి. క్రీస్తు మాటలను వినండి, క్రీస్తు మాటల కొరకు ఎదురు చూడండి, క్రీస్తు యేసును మీరు వెంబడించండి, మనుషులను కాదు. జాగ్రత్త సుమే, ఇది సాక్షార్థమై ప్రకటింపబడుతున్నటువంటి వర్తమానము. ఒక దినమున నేను నీవు మనందరము తీర్పుకును నిలబడాలి. తప్పించుకోలేరు ఎవరు నువ్వు కూడా, ప్రతి ఒక్కరు నిలబడాలి తీర్పు నాకు. అవునా, సిద్ధపడి ఉందామా? మెస్సియా కొరకు సిద్ధపడుతున్నావా? తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. నిన్ను వెంబడించాలి యేసయ్య, నీ ఆజ్ఞలకు లోబడాలి. నీవే విధంగా తండ్రి చిత్తము నెరవేర్చావో మేము కూడా అదే విధంగా తండ్రి చిత్తమును నెరవేర్చుచు నిన్ను కలిగిన అనుభవములో నీ మార్గములలో మేము నడవాలి. నీవే మార్గమై ఉన్నావు, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. అందరినీ ప్రేమించావు, అది సత్యమే, కానీ ఎవరు ఏ శిక్షను అనుభవించాలో దానిని ఎవరూ తప్పించుకోలేరు. ఆ శిక్షను తప్పించుకునడానికి నీవు మా కొరకు చనిపోయి పాతి పెట్టబడి మూడో దిన తిరిగి లేచావు. మనుషుల యొక్క ఆలోచనను బట్టి మేము శిక్షను తప్పించుకోలేము, మనుషుల మాటలను బట్టి మేము ఏమీ సంపాదించుకోలేము. ఒకవేళ స్వస్థత కలుగుతుందేమో, ఆ స్వస్థత పరలోక రాజ్యానికి మానవుని తీసుకొని వెళ్ళలేదు. గనక ఈ దినమున ఏ నీ ప్రజలతో మాట్లాడినందులకై వందనాలు. నీవు యూదా ఇస్కరియోతును హెచ్చరించావు, కానీ అతడు మారుమనసు పొందలే. కాబట్టి వాక్యం వినినటువంటి వారిలో ఒక్కరైనా మారుమనసు పొంది నీ వైపునకు తిరుగునట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత వారిని అభిషేకించి నడిపించండి. బాధలో ఉన్నవారిని విడిపించండి. సత్యమును తెలుసుకోవాలని ఆశపడుతున్నటువంటి వారిని నీ వాక్యము ద్వారా నీవు మాట్లాడి మహిమనొందుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236/7/1, న్యూ మెట్టగుడ, సెకండ్రాబాద్, 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మొబైల్ నంబర్ 944-00-22-178. ఎంకరేజ్ అస్ టు టేక్ ద గాస్పుల్ టు ద మిలియన్స్ విత్ యువర్ జనరస్ ఆఫర్.